ఈ రాష్ట్ర విద్యారంగం రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తాం, 24,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో 22,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇన్ని ఖాళీలు పెట్టుకుని రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తయారు చేయాలంటే సాధ్యమైన ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కేవలం 7,000 డిఎస్సీ చేశారు ఈ జిల్లా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 383 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కేవలం ఒక నియోజకవర్గంలో అన్ని ఉంటే ఒక్క పోస్టు కూడా డిఎస్సీకి ఇవ్వకపోతే ఈ స్కూల్ ఎట్లా అభివృద్ధి చెందాయని చెప్పి మేము అడగడంలో అన్ని పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు స్పష్టంగా సర్వీస్ రూట్స్ ఇచ్చి అందరికీ ప్రమోషన్ ఇస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ రెగ్యులర్ చేస్తా ఉన్నాం. అలాగే స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తా ఉన్నాం. ఈ మూడు ఇప్పటికి అమలు కాలేదు. ఉమ్మడి సర్వీస్ రూట్స్ లేకపోవడం వల్ల ఈ రోజు పండితులు పీఈటీలు అప్రెంటిస్షిప్ కోసం వచ్చినా ఎస్టీడీలకి పండితులకి పీఈటీకి తగాదాలు వచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వమే కారణమైంది. కాబట్టి సర్వీస్ రూల్స్ అమలు చేసి అడాక్ రూల్స్ ద్వారా అయినా అందరికీ ప్రమోషన్ ఇచ్చి సీనియారిటీని గౌరవించాలా, స్కూళ్ళని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ స్పెషల్ టీచర్ నోషనల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ మా డిమాండ్స్. రేపు విజయవాడలో 8-9 డిసెంబర్ రాష్ట్రంలో ఆ కౌన్సిల్ జరగబోతుంది. ఆ లోపల ప్రభుత్వం వీటి మీద నిర్ణయం తీసుకోబోతే రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్